విద్యార్థులు పిరికితనం వదిలి స్వామి వివేకానంద జీవితం స్ఫూర్తితో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని మనాలి ఠాకూర్ సూచించారు. కేంద్ర ప్రభుత్వం యువజన సర్వీసుల శాఖ, సాంస్కృతిక ఆటలు మంత్రిత్వ శాఖ, నెహ్రూ యువజన కేంద్ర పెద్దపల్లి కరీంనగర్ సహకారంతో నేషనల్ యూత్ ప్రాజెక్టు నీపా యువ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం స్వామి వివేకానంద జయంతి జాతీయ యువజన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గోదావరి కన్నెలోని ప్రభుత్వ బాలికల కళాశాలలో ప్రిన్సిపల్ అంజయ్య అధ్యక్షతన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన మనాలి రాజ్ ఠాకూర్ ముందుగా స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు సమాజంలో జరిగే ఈవ్ టీజింగ్ లాంటి వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలని సూచించారు. ప్రధాన వక్తగా హాజరైన కవి రచయిత ఏలేశ్వరం వెంకటేష్ మాట్లాడుతూ మానసికంగాను శారీరకంగాను మేధోపరంగాను ఎదగడం ద్వారా ఈ దేశం యువత వివేకానంద ఆశించిన సమాజం ఏర్పడుతుందని అన్నారు. నేను ఇంత హ్యాపీ అయిపోయినా మీ పిల్లలందరినీ చూస్తూ ఉంటే కొంచెం సేపు అన్ని వరీస్ టెన్షన్స్ పిల్లలంటేనే స్ట్రెస్ బస్టర్స్ మీరందరూ మా ఫ్యూచర్ ఈరోజు చాలా గొప్ప రోజు వివేకానంద గారు మనం ఎప్పుడు కూడా మైండ్లో ఆయన డిసిప్లిన్స్ కానీ ఆయన టీచింగ్స్ కానీ ఆయన వే ఆఫ్ థింగ్స్ కానీ మోటివేషన్ టు ద ఉమెన్ కానీ మన లైఫ్లో ఎప్పుడు కూడా సార్ బాగా చెప్పాలి భయపడద్దు ఏదున్నా ముందుకెళ్ళాలి ధైర్యంగా ఉండాలి మీ అందరిలో కూడా ఎప్పుడు కూడా పిరికితనం అనేది ఉండకుండా అన్ని తీసి పక్కన పెట్టి మీరు చాలా స్ట్రాంగ్ ఉమెన్ కావాలని నేను మీ అందరినీ డ్రెస్ చేస్తా ఉన్నా. భారతదేశం మీద ఉన్నటువంటి ఆనాటి అభిప్రాయాలలో ప్రపంచవ్యాప్తంగా అమెరికాలో ఉన్నటువంటి అభిప్రాయంలో ఆనాడు వివేకానందుని మాట విన్న తర్వాత ఆనాడు సర్వభుత్వం యొక్క అంటే భారతదేశం అంటే భారతదేశం అలాంటి భారతం కాదు ఒక గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి శక్తివంతమైన భారతదేశం అని చెప్పి ఆ రోజు వివేకానందుని చెప్పాడు అక్కడ. అయితే వివేకానందుని ఇలా మాట్లాడుతూ చాలా ఒక కేవలం ఆయన 5 నిమిషాల కోసం 10 నిమిషాల సభ కోసం పోయింది. ఆయన సభకు కోసం పోయిన క్రమంలో ఆయన ఎన్ని రోజులు ఉన్నాడు తెలుసు వివేకానంద అమెరికాలో ఆయన దాదాపు 6 సంవత్సరాలు అమెరికాలో ఉన్నాడు. ఆయన 6 సంవత్సరాలు ఉన్నాడు 6 సంవత్సరాలు మరి 6 నెలలు ఉన్నాడు ఆయన అక్కడ. 6 నెలలు ఏం చేశాడో తెలుసు ఆయన 6 నెలలంతా కూడా ఆయన ఉపన్యాసం విన్నారు అందరు పత్రికలన్నింటిలో పతాక శీర్షికల్లో ఆయన పేరే వచ్చింది. ఎందుకు దాని గురించి రాయడం మొదలుపెట్టారు అందరు మొత్తం ఆకర్షణీయం అయిపోయిన తర్వాత ఎన్వైపీ కోఆర్డినేటర్ యాదవరాజు పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో అధ్యాపకులు రజిత విజయ, మాజీ కార్పొరేటర్ ఉమా దాసరి సాంబమూర్తి, యు సంతోష్, ఎన్ శంకర్ విద్యార్థులు పాల్గొన్నారు.